Welcome to T10 Special Focus. This is Sai Shri. సామాజిక న్యాయం పిడికిలి బిగించి కథం తొక్కితే అది జూలకంటి రంగన్నలా ఉంటుందా అంటే అవునని అంటున్నారు రంగన్నన్ దగ్గర నుంచి చూసిన వాళ్ళు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యే పదవి చేపట్టిన ఇసువంతైన గర్వం లేని సహనశీలి రంగన్న. జూలకంటి రంగారెడ్డి అనే పేరు కన్నా రంగన్న అనే పేరు మిర్యాల కూడా వాడవాడలకు సుపరిచితం. అంతటి నిరాడంబరత రంగన్నకే చెల్లుబాటైంది. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే అలుపెరగని ప్రజానాయకుడు రంగన్న. సిపిఐఎం తరఫున బరిలో ఉన్న జూలకంటి రంగారెడ్డి రాజీ లేని రాజకీయాలపై T10 స్పెషల్ ఫోకస్. మిర్యాలగూడ సిపిఐఎం కంచుకోట. ఇక్కడ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జూలకంటి రంగన్న ఈసారి కూడా బరిలో దిగారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ వల్ల భాస్కర్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఈసారి పరిస్థితి తారుమారైపోయింది. ఎన్నికలతో నిమిత్తం లేకుండా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం కలిసి రానుంది. దీనికి తోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న భాస్కర్ రావు స్థానికంగా అందుబాటులో లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తప్ప కొత్తగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టింది లేదు. పైగా భాస్కర్ రావు నాన్ లోకల్ కావడం ఫలితంగా భాస్కర్ రావుకు భంగపాటు తప్పదంటున్నారు స్థానిక ప్రజలు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి తన కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై సొంత పార్టీ స్థానిక నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానిక గిరిజన నేతకు టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఇటీవల జానారెడ్డి సైతం ఓ సమావేశంలో నిలదీశారు కూడా. కాంగ్రెస్ టికెట్ తమకు దక్కకపోతే స్థానిక గిరిజన నేతలు శంకర్ నాయక్, స్కైలాబ్ నాయకుల నుంచి సహాయ నిరాకరణ తప్పదనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నాన్ లోకల్ లీడర్కు అవకాశం ఇవ్వొద్దని నియోజకవర్గ ప్రజల్లోనూ బలంగా నాటుకుందట. ఈ లెక్కన కాంగ్రెస్ అభ్యర్థికి ఇంట బయట ఎదురుగాలే వీస్తోంది. ఈ లెక్కన సిపిఐఎం అభ్యర్థి జూలకంటి రంగన్న గెలుపు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కౌన్సిలర్ స్థాయి నుంచి సిపిఐఎం శాసనసభ పక్ష నేతగా ఎదిగిన జూలకంటి రంగన్న ఇప్పటికీ ఒదిగే ఉండడం ఆయన సహజ లక్షణం. ఓవైపు ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో పోరాడుతూ, మరోవైపు ప్రజా పోరాటాలపై కదం తొక్కిన రాజకీయ సవ్యసాచి రంగన్న. ఎర్రజెండ ఒడిలో రాజకీయ ఓనమాలు దిద్దిన జూలకంటి రంగన్నది రాజీ లేని రాజకీయ తత్వమే వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించింది. రంగన్న పొలిటికల్ ఎంట్రీ మున్సిపల్ కౌన్సిలర్ గా జరిగింది. మిర్యాలగూడ పట్టణంలోని 23వ వార్డ్ సీతాపురం నుంచి కౌన్సిలర్ గా గెలుపొందిన రంగన్నకు 1987 మార్చి 18 నుంచి 1992 మార్చి 17 వరకు మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పదవి చేపట్టారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో సిపిఐఎం తరఫున మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి జూలకంటి రంగారెడ్డి తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై రంగన్న గెలుపొందారు. 2009లో మహాకూటమిలో సిపిఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తిరునగర్ గంగాధర్పై విజయం సాధించారు. తదనంతరం సిపిఐఎం శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. అలా అసెంబ్లీలో గలం విప్పుతూనే మరోపక్క ప్రజా పోరాటాల్లో కదం తొక్కడం రంగన్నకే చెల్లింది. ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలు, అభ్యర్థులు ఎదుర్కొంటున్న ప్రతికూలత వెరసి ఈ దఫా మిర్యాలగూడ ప్రజలు రంగన్నకే పట్టం కడతామని ముక్తకంఠంతో చెబుతున్నారు. గత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిర్యాలగూడ అభివృద్ధికి అంకితభావంతో పనిచేశారు. నియోజకవర్గంలో అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, 8 సబ్స్టేషన్ల ఏర్పాటు, అలగడప మూసి నదిపై బ్రిడ్జ్ నిర్మాణం, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. సాగర్ టైల్ ప్యాంట్ ప్రాజెక్టు ముంపు బాధితులకు పునరావాసం కల్పించాలని పాదయాత్ర, దీక్షలు, అడవిదేవునిపల్లి మండల ఏర్పాటుకు పోరాడి సాధించడం వంటివి కలిసి రానున్నాయి. ఈసారి కూడా రంగన్న ప్రజలు మెచ్చేలా హామీలిచ్చారు. నియోజకవర్గంలో మినీ రవీంద్ర భారతి పనులు పూర్తి చేసి స్టేడియం ఏర్పాటు, మినీ ట్యాంక్ బండ్తో పాటు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరందించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గిరిజన రిజర్వేషన్ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, సాగర్ రోడ్డు విస్తరణ పనుల పూర్తికి హామీ ఇచ్చారు. ఇవన్నీ ఒకవైపు అయితే రంగన్న ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడం అన్నింటికీ మించిన ప్లస్ పాయింట్గా మారనుంది.
ఇదే ఈసారి సిపిఐఎం అభ్యర్థి రంగన్నకు గెలుపు తెచ్చిపెడుతుందంటున్నారు విశ్లేషకులు. ఇది ఇవాళ టీటెన్ స్పెషల్ ఫోకస్, కీప్ వాచింగ్ టీటెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.